హాయ్ గైస్, నేను ప్రసాద్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు గోదావరి మహా పుష్కరవనం అయితే చూడడానికి వచ్చాను. ఇది రాజమహేంద్రవరం సిటీ నుండి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవేకి ఆనుకుని అయితే ఉంటుంది. దీనికి 2 ఎంట్రన్స్ గేట్లు అయితే ఉంటాయి. నేను ఇప్పుడు గేట్ 1 నుండి అయితే లోపలికి వెళ్తున్నాను. ఈ పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే వచ్చేసాను. దీనికి ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. ఈ గార్డెన్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వనం యొక్క లేఅవుట్ ఇది. ఈ వనాన్ని 2015లో ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 250 ఎకరాల్లో అయితే ఉంటుంది. దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. ఇది అశోకవనం ఫ్లవర్ గార్డెన్. ఇది ఇందులో 100 రకాల పూల మొక్కలను అయితే పెంచడం జరుగుతుంది. ఈ వనంలో వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్, బర్త్డే షూట్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎదురుకుండా ఒక షూట్ అయితే జరుగుతుంది. ఈ గార్డెన్లో 5 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఈ గార్డెన్లోకి ప్లాస్టిక్ అయితే అలౌ చేయరు. ఒకవేళ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే 100 రూపీస్ డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుంది. మళ్ళీ రిటర్న్లో ఆ బాటిల్ చూపిస్తేనే మనకి అమౌంట్ అన్నది రిఫండ్ అయితే చేస్తారు. ఇది వచ్చి బ్యాంబో ఫారెస్ట్. ఇది దీన్ని అయితే చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చాలా గార్డెన్ పార్టీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కానీ లంచ్ చేయాలంటే పర్ పర్సన్కి వచ్చి 40 రూపీస్ పే చేయాలంట. ఈ వాకింగ్ ట్రాక్ మధ్యలో అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి హట్స్ అయితే ఏర్పాటు చేశారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ వనంలో కొన్ని 100 రకాల మొక్కలను అయితే డిస్ప్లే చేయడం జరిగింది. నేనైతే మీకు కొన్ని రకాలైతే చూపిస్తాను. ఈ వనం బొటానికల్ స్టూడెంట్స్కి అయితే ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ వనంలో చాలా మంకీస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు నేను గేట్ 2 దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ వుడ్ టైప్లో బెంచెస్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే అరేంజ్ చేశారు. దీనికి టికెట్ కాస్ట్ 50 అని పెట్టారు, కానీ ఏమీ లేదు, ఫ్రీగానే అలౌ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం.
ఇక్కడ సైడ్లోనే పాము పుట్లు కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, పాములు కూడా ఉంటాయంటే ఈ పార్క్లో. ఇప్పుడు వచ్చి నేను ఈ వనంలో ఉన్న కోరంగా మెరైన్ మ్యూజియం అయితే చూడడానికి వెళ్తున్నాను. ఈ మ్యూజియం యొక్క మెయిన్ అట్రాక్షన్ వచ్చి 32 feet బ్లూ వేల్ స్కెల్టన్ అయితే ఉంటుందంట. అలాగే కొన్ని రకాల యానిమల్స్ యొక్క స్కెల్టన్స్ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారంట. ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే కోరంగా మెరైన్ మ్యూజియం. ఒక బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ అండర్ మెయింటెనెన్స్ వర్క్లో ఉందంట, ప్రజెంట్ క్లోజ్ చేసి పెట్టారు. ఈ లోపల ఏ విధంగా ఉంటుందో మీకు ఇమేజ్ ద్వారా చూపిస్తాను. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.